దూసి చెల్లించాలి తోటసం మన మేడం ఒక్క నిమిషం అన్న ఆ దేవుడి దయ వల్ల ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల నెల్లూరు వేల ప్రజల ఆశీస్సుల వల్ల పార్టీ నాయకుల కార్యకర్తల నా స్నేహితుల కష్టం వల్ల ముక్కోటి దేవతల సహాయం వల్ల ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేనైనా కానీ నాకు కొరత వెంటాడుతూ ఉంటుంది. 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా నా వెంట నడిచిన పార్టీ నాయకులకి పార్టీ కార్యకర్తలకి నేను తగిన న్యాయం చేయలేకపోయాను అన్న బాధ ఎన్నికల్లో గెలిచిందాకా ఉండింది. అందుకే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషంగా ఉండకుంటే, ఒక మహిళ సంతోషంగా ఉండకుంటే ఆ ఇల్లు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, ఒక మహిళ సంతోషంగా లేకుంటే ఆ యొక్క రాష్ట్రం ఆ యొక్క దేశం బాగుండదో, అంటే పార్టీలో పనిచేసే నాయకులు కార్యకర్తలు సంతోషంగా లేకుంటే ఆ పార్టీ బాగుండదు, ఆ నాయకుడు బాగుండదు అని నమ్మేవాడిని నేను. అందుకే కార్యకర్తల ఆశలు ఆకాంక్షలు ఏ విధంగా ఉంటాయో నాకు తెలుసు. నేను రాజరాజేశ్వరం గారి సాక్షిగా చెప్తూ ఉన్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల నన్ను ప్రేమించిన నాయకుల నా వెంట నడిచిన కార్యకర్తల నన్ను ప్రేమించే కార్యకర్తల రుణం 70% మందిది ఇప్పటికీ అన్ని రకాలుగా కూడా తీర్చుకున్నా, అది మీ అంతరాత్మకు తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. మిగతా 30% మందిని కూడా త్వరలోనే తీర్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పార్టీ నాయకుల పార్టీ కార్యకర్తల కష్టాలు తీర్చాలంటే ఏదో రాజకీయంగా ఒక పనులు చేస్తే సరిపోదు. ఒక్కొక్కరు రాజకీయంగా గౌరవం కోరుకుంటారు, మిగతా విషయాల్లో సమృద్ధిగా ఉంటారు. ఇంకొందరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటారు, సహాయం కోరుకుంటారు, అన్ని రకాల సహాయం చేస్తున్న బాధ్యత నాయకత్వం మీద ఉంది. ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, వైఎస్ఆర్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నన్ను ప్రేమించే ప్రతి నాయకుడిని, నన్ను ఇష్టపడే ప్రతి కార్యకర్తని నన్నంత నేను ఇష్టపడతా, వారికి రుణం తీర్చుకుంటా, వారి రుణం తీర్చుకునే ప్రయత్నంలో రాజకీయంగా నాకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంది, ఆ వస్తువు కంచినా కూడా నాకుంది. అయినా నాకు రాజకీయంగా నష్టం జరిగినా ఈ స్థాయిలో నేనున్నానంటే దానికి కారణం మీరందరే కాబట్టి మీకు లాభం జరిగేదానికి రాజకీయంగా నష్టపోయేదానికి కూడా నేను సదస్సులో తెలియజేస్తూ ఉన్నాను.